అందరికీ నమస్తే. అయితే ఇవాళ ఏం సైజ్ చూద్దామంటే, మనం ఎంబ్రాయిడరీ అనేది డిఫరెంట్ డిఫరెంట్ టైప్ చూసినాం కదా, ఈసారి మనం మూంగా క్రేప్ సిల్క్ పైన చూద్దాం. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మూంగా క్రేప్ సిల్క్ ఉండడంతో పాటు చాలా సన్నగా ఈ జరీ లైన్, ఒకసారి దగ్గర నుంచి చూడండి, ఇంత సన్నగా జరీ లైన్స్ వస్తుంది డార్క్ పర్పుల్ పైన. ఇట్స్ ఏ చాలా చిన్న బార్డర్, ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ వన్ అంతా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేవరకు ఒక 3 to 4 inches ఆఫ్ బార్డర్. దాంతోపాటు ఈ కట్ వర్క్ అనేది హోల్స్ తోటి, కొన్ని కట్ వర్క్ చూడడానికి ఉంటుంది కానీ హోల్ కాదు, బట్ వెరాజ్ ఇది హోల్ అయిన తర్వాత ఈ కంప్లీట్ ఎంబ్రాయిడరీ ఉల్టా సైడ్ చూసుకుంటే ఇట్లుంటుంది. సఫిషియంట్ ఉద్దన్నా సరిపోయేంత హైట్ ఉంది. సో చీర మొత్తం ఇట్లా ఉండడం, బ్యూటిఫుల్ టాజెస్ అటోటి ఇటోటి జరీ లైన్స్ వచ్చింది కొంగు. దీని కాంబినేషన్ ఎట్లుందంటే, ఆల్మోస్ట్ ఇగో ఈ కింద ఎజ్జు కనిపిస్తుంది ఈ టాజిల్ కలర్ విత్ జరీ ఇట్లా చిన్న బూటలాగా ఇంత తల్లాడడం. ఎందుకు అది నేను వేరే దాంట్లో చూపిస్తా, లేకపోతే ఈ చీర కొన్న వాళ్ళకి చూపిస్తా. ప్రైస్ విషయానికి వస్తే 3700 అండ్ క్వాలిటీ పరంగా ఎక్సలెంట్ ఉంటుంది. తెప్పించుకున్నాక ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉండకుండా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నేను రాణి పింక్ చూపిస్తున్నా. సేమ్ అవే వివరాలు కాబట్టి ఇంకా టూ మచ్ డిస్క్రిప్షన్ లేకుండా ఫటాఫట్ చూసిద్దాం. ఇట్లా సింగిల్ వేసుకుంటే ఇట్లా ఇట్లా అయినా కూడా మంచిగా గ్రాండ్గా ఉంది. సో ఈ కలర్ కాంబినేషన్ ఏమొచ్చిందంటే దీనికి పర్పుల్ వచ్చింది. సో ఇట్లా వస్తుంది. సో కాంట్రాస్ట్ ఇది మంచిగా ఉంది కదా ఇట్లా ఉండడం. దీని తర్వాత డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూకి దగ్గరలో ఉన్న ఈ కలర్ కాంబినేషన్కి. అండ్ ఇంకా ఏంటంటే ఇందులో మళ్ళీ కాంట్రాస్ట్ అంటూ మనకి ఏం కనిపించదు, ఓన్లీ బ్లౌజ్లో మాత్రమే మనకి కాంట్రాస్ట్ కనిపిస్తుంది. చీర మొత్తం ఒకటే కలర్, టాజిల్స్లో మాత్రమే అటు ఇటు, వెరాస్ బ్లౌజ్లో మాత్రమే మనకి ఇది కాంట్రాస్ట్ లాగా ఉంటుంది. కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్. తర్వాత హైట్ కూడా ఓకే, అన్నీ ఓపెన్ అయినాయి కదా, ఒకసారి చూడండి. చాలా అంటే చాలా హైట్ ఉన్నాయి ఇవి సారీస్. సో ఇది రెడ్ కాంబినేషన్కి వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ ఉంది. ఈ మధ్య అయితే చిన్న చిన్న ఫంక్షన్స్ కాదు, ఏకంగా పెళ్ళిళ్ళకి కూడా మంచిగా జ్యువెలరీ అంతా వేసుకొని ఇట్లా ముంగా క్రేప్ సిల్క్ ఇట్లా రిచ్చుకునే బాగా ప్రిఫర్ చేస్తున్నారు. బికాస్ త్రూ అవుట్ డే ఉండాలంటే కూడా మంచిగా ఉంటుంది కదా. అండ్ ఒక్కసారి ఈ కలర్ కాంబినేషన్ మనకి కొంచెము నేరేడు పండు కలర్ లాగా ఉంది, పర్పుల్ అని చెప్పాను కదా ఫస్ట్ నేను కట్టుకున్నది, నేరేడు పండు కలర్కి దగ్గరగా ఉంటుంది. వెరాస్ ఎగ్జాక్ట్ పర్పుల్ కలర్ వంకాయ కలర్ ఇప్పుడు నేను చూపించే కలర్. సో మరి అట్లా ఎందుకు చెప్పినా అంటే ఏదో చిన్నపాటి కన్ఫ్యూజ్ అయినా. సో ఈ కలర్ కాంబినేషన్కి పింక్ వచ్చింది. మనం చూసేది నిన్న మనం చూసింది టిష్యూ, వెరాస్ ఇవాళ మనం చూసేది టిష్యూ ఆర్గెన్జా. టిష్యూ ఆర్గెన్జా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి, ఎక్కువ ట్రాన్స్పరెంట్ ఏమీ ఉండదు, హ్యాపీగా సింగిల్ లేయర్ అయినా వేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ లైట్ మెహందీ గ్రీన్కి, ఎడ్జ్కి వచ్చేసి స్కాలోప్ కడ్డాన వర్క్ వస్తుంది, మధ్యలో స్టోన్స్ది కంప్లీట్ చీరకు మొత్తం కూడా అక్కడక్కడ స్టోన్స్. చాలా బ్యూటిఫుల్గా లైట్ వెయిట్ ఉండడం, డీసెంట్గా ఉంటుంది, ఏజ్ గ్రూప్ అయినా కట్టవచ్చు. ఈ రీసెంట్ టైమ్స్లో కొన్ని సంగీత్కి తర్వాత కాక్టైల్ పార్టీస్కి కూడా ఏజ్ గ్రూప్ అంటూ లేకుండా కూడా మంచిగా పెద్ద ఏజ్ వాళ్ళు కూడా క్యారీ చేస్తున్నారు. మంచిగా ముందాగా క్యారీ చేసే దాంట్లో ఉంటుంది అనమాట ఇట్లాంటి శారీస్. ఇది వచ్చేసి పళ్ళు ఇట్లా ఎండ్ అయినాక ఇందులో మెయిన్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, అది ఎక్కడెక్కడ వచ్చిందో చూసి చెప్తాను. అక్కడక్కడ ఐ మీన్ మేబీ హ్యాండ్స్కి అండ్ బ్యాక్ ఇట్లా కద్దాన వర్క్ అనేది ఫ్లోరల్ పైన కూడా వచ్చింది అనమాట. సో హ్యాండ్స్కి మనం స్టిచ్ చేసినప్పుడు ఈ ఎడ్జ్కి రావడం అయితే ఎట్లాగా వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ఫ్లవర్కి కూడా ఈ కద్దాన అనేది వచ్చింది. సో వన్స్ యూ వేర్ ఇట్ లుక్స్ లైక్ దిస్. ఐ జస్ట్ వాంటెడ్ టు షో. బాగుంటుంది కదా, సూపర్గా ఉంటుంది, ఊరికే రెగ్యులర్ సారీస్ కాకుండా. అండ్ ఇన్ని కలర్స్ ఏం దానికి మంచిగా అనిపిస్తుంది. చాలా లిమిటెడ్ హ్యాండ్ పిక్డ్ శారీస్ ఇవి. లావెండర్ ఇదైతే హార్డ్లీ తెలుసా 500 grams కూడా లేదు ఈ శారీ, బట్ అప్పటికి కూడా మంచిగా సస్టైన్ అయ్యి క్వాలిటీ పరంగా ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మంచి లావెండర్ కలర్ ప్లెజెంట్గా ఉంది చూస్తే. సేమ్ అవే డీటెయిల్స్, బట్ ఒక్కసారి దగ్గర నుంచి చూద్దాం. నెక్స్ట్ లైట్ మస్టర్డ్ యెల్లో, ఈ ఫాలింగ్ కూడా ఇట్లా మంచిగా పడుతుంది. శారీ కట్టినాక ఇట్లా బౌన్స్ అయ్యి ఓ స్ప్రెడ్ అయ్యే రకాలు ఇదివరకు వస్తుండే కదా మనకి, అట్లా కాకుండా ఉంటాయి. అండ్ ఇది ఒక్కోసారి ఇట్లా అటాచ్ అయితే అన్నట్టు తీసుకొస్తుంది ఈ ఎడ్జ్ వర్క్ కదా. ఈ కలర్ కాంబినేషన్ సేమ్ అదే కలర్ కాంబినేషన్ వస్తుంది కానీ ఫ్లోరల్స్ చూస్తున్నాం కదా అన్నింటిలో. సో ప్రైస్ చెప్పినా 3600. పేస్టల్ బ్లూ కలర్ లాస్ట్ దీంతో ఏం చేద్దాం. సో ఇవన్నీ నైట్ పార్టీ వేర్ లాగైతే సూపర్గా ఉంటాయి. బ్లౌజ్
మీ అందరికీ తెలుసు కదా నాకు శివయ్య అంటే చాలా ఇష్టం. మీకు ఒక చిన్న హోంవర్క్, ఇన్ కేస్ టైం ఉంటేనే కమెంట్స్ లో పెట్టండి, ఎల్లుండి నేను ఒక శివుడిది ఆధ్యాత్మిక పరంగా అందరికీ తెలిసి ఎప్పుడప్పుడు వెళ్దామా అనే ప్లేస్ కి వెళ్తున్నాను, జస్ట్ ఇన్ కేస్ అవకాశం ఉంటే మాత్రం గెస్ చేయండి, అది నేను రేపు వీడియోలో చెప్తాను. ఎందుకు ఇంత సస్పెన్స్? శివయ్య కదా అట్లా. సో ఇవాళ శారీస్ మీకు ఎట్లా అనిపించినాయి? నాకైతే ఎప్పుడు మంచిగా అనిపిస్తాయి, అండ్ తెప్పించుకున్న తర్వాత డెఫినెట్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.